హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చి నేను చేపలు ఫ్రై చేశానండి. చేపల ఫ్రై అయితే అందరూ చాలా కష్టంగా ఫీల్ అవుతారు కదా. ఇటువంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా చెప్తాను ఎలా చేయాలో. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని టచ్ చేసి ఆల్ మార్క్లో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. చేపల ఫ్రైకి వచ్చి గ్రేవీ ఉండదండి, గ్రేవీ లేకుండానే చేస్తున్నాను నేను. ఈ ఫ్రై వచ్చి మనకు దేంట్లోకైనా తినడానికైతే చాలా బాగుంటుంది. సాంబార్లోకి బాగుంటుంది, కొత్తిమీర పచ్చడి బాగుంటుంది, గోంగూర పచ్చడిలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఈ విధంగా ఇంతే సింపుల్గా ట్రై చేసేయండి. లేట్ చేయకనగా ఈ చేపల ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా వచ్చి నేను చేప ముక్కలను తీసుకున్నానండి. వీలైనంత వరకు పలచగానే తీసుకున్నాను, శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. దాంట్లో వచ్చి అర టీ స్పూన్ సాల్ట్, అలానే అర టీ స్పూన్ పసుపు, అలాగే ఒక చెక్క నిమ్మరసం. గింజలు తీసేసి పిండుకోండి. నెక్స్ట్ వచ్చి మొత్తం పసుపు సాల్ట్ నిమ్మరసం చేప ముక్కలకు మొత్తం అంతా పట్టేలా కలిపేసుకోండి. పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే చేప మనకు తొందరగా మాడదన్నమాట. చూడండి, పసుపు అయితే పసుపు సాల్ట్ నిమ్మరసం బాగా పట్టించేసి పక్కన పెట్టేసేయండి. ఒక బాండి తీసుకున్నాను, దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకున్నానండి. అంటే ఆయిల్ మరీ ఎక్కువ ఏ అవసరం లేదు, సరిపడగానే ఆయిల్ తీసుకున్నాను. అలానే ఆయిల్ మనకు బాగా హీట్ అయిన తర్వాత చేప ముక్కలు వేసేసుకోవాలి. ముక్కకు ముక్కకు మధ్యన గ్యాప్ ఉంచేటట్టు వేయండి, లేకపోతే అంటుకుపోతాయి. చేప ముక్క వేసిన తర్వాత సిమ్లోనే పెట్టండి. చేప ముక్క చెమాయింపు ఆరేంత వరకు, చెమాయింపు ఆరిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఎందుకు అంటే వాటర్ ఉంటే చిటపట్లాడుతుంది, అందుకోసం అలా. చూడండి, బాగా మనకు ఒక పక్కన బాగా కాలిన తర్వాత కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి మార్చుకోవచ్చు. చూడండి, నేనైతే రెండో వైపుకి మార్చాను. ఇప్పుడైతే నాకు మొత్తం కలర్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి అయితే ఒక్కొక్కటిగా చేసుకోవచ్చు. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి. నేను ఒక ప్లేట్లో డిష్ వేసుకుని తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే డిష్ పీర్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మిగిలిన ఆయిల్ మిగిలిన చేప ముక్కలను కూడా వేసేసుకోవచ్చు అండి. ఈ కొంచెం టైం పడుతుందండి, హై ఫ్లేమ్ మీద పెట్టి వేగేస్తేనేమో మాడిపోతాయి, సిమ్లో పెట్టి వేగేస్తే గమ్మునేగు. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కలర్ వచ్చేసాయి కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వేయించిన చేపలన్నింటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, అలా తీసేసుకుంటున్నాను. డిష్యూ మీద వేయడం వల్ల ఆయిల్ అన్నది పీర్చేస్తుంది. సో మిగిలిన రెండిట్లకు కూడా కలర్ వచ్చేసాయి కాబట్టి వీటిని కూడా తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి స్టవ్ అయితే ఒక నిమిషం పాటు ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఆయిల్ మనకు బాగా హీట్ మీద ఉండక కారం వేస్తే మాడిపోతుంది. అందుకు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత కారం వేసుకున్నాను. వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. సాల్ట్ అయితే వేయట్లేదండి, ఆల్రెడీ చేప ముక్కల్లో వేసాం కాబట్టి. స్టవ్ని అయితే ఆన్ చేసి సిమ్లో పెట్టేసి ఉంచేయండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇప్పుడు చేప ముక్కని అదే ఆయిల్లో అటు ఇటు తిరగవేసుకోవాలి. రెండు పక్కల మనకు కారం బాగా పడుద్ది అన్నమాట అలా వేయడం వల్ల. చూడండి, అంతే ఆ విధంగా చేసుకోవడమే. చూడండి, నెక్స్ట్ వచ్చి మిగిలిన చేప ముక్కలను కూడా మనం వేసేసుకోవచ్చు. అలా వేయించి అన్నీ కలిపేసుకొని కారం అద్దేంత వరకు అటు ఇటు కలుపుకొని అలా పక్కన పెట్టేసుకొని నేనైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉంచానండి. ఆయిల్ కొంచెం మనకు చల్లారిన దాని మీద మనకు గమ్మున ఏంటంటే కారం మనకు మాడకుండగా ఉంటుంది అన్నమాట. నేను దీంట్లో కరివేపాకు కొత్తిమీర ఏమీ వేయట్లేదు, ఇలానే పెట్టాను. మీరు కూడా ఈ టైప్లోనే ఇలానే పెట్టండి, టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది. అంతే సింపుల్గా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి.
మనకు ఇది వెజిటేబుల్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఫ్రై వచ్చి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయకనగ, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అలానే నేను ఇప్పుడు వీటిపైన గార్నిష్ చేస్తున్నాను నిమ్మకాయ చక్రాలు అలాగే ఆనియన్స్ చక్రాలతోటి. తినేటప్పుడు ఇష్టం ఉంటే మనం నిమ్మరసం వేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. కమ్మటి చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకొచ్చి బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.